ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే డిగ్రీ విద్య కొనసాగుతుందని తెలుగు మీడియం రద్దు చేయడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా రేపల్లె స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో ఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి కేఎల్ భవాని, గర్ల్స్ కన్వీనర్ జి హేమశ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియాన్ని రద్దు చేసేటువంటి ప్రయత్నం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి చెప్తా ఉంటే దేశంలో ఏ రాష్ట్రం కూడా దీనికి ముందుకు రావట్లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రం దీనికి ఎందుకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉందో అర్థం కావట్లేదు. ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా డిగ్రీ విద్యలో తెలుగు మీడియాన్ని రద్దు చేసి కేవలం ఇంగ్లీష్ మీడియంలో చదవాలని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అలాగే డిగ్రీ అడ్మిషన్లో తెలుగు మీడియం అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ లేకుండా చేశారు. ఈరోజు తెలుగు మీడియంలో డిగ్రీ విద్య అనేది లేకపోతే ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు కూడా తెలుగు మీడియంలో చదువుకుని వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు డిగ్రీలో ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్ విధానం అమల్లో ఉంది. సెమిస్టర్ విధానం అంటే 4 నెలలకో 5 నెలలకో పరీక్షలు జరుగుతాయి. ఒక తెలుగు మీడియం స్టూడెంటు కనీసం 4-5 నెలల్లో ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతాడు, ఆ రకంగా విద్యార్థులు ప్రిపేర్ కాలేని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ కళాశాలలో ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఎక్కడా లేవు.